నమస్కారం జీటీవీ న్యూస్ కు స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు జాతీయ స్థాయి ఎడ్లకల ప్రదర్శన ప్రారంభించిన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పాల్గొన్న మంత్రులు సందడిగా ప్రారంభమైన ఎడ్ల పోటీలు గణంగా టీడీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ప్రజా సంక్షేమమే టీడీపీ లక్ష్యం అంటూ నాయకులు వెల్లడి उमेश चंद्र जीवित आदर्श कावाली हटन राजा वेल्लडी चंचुपेट घन जयंती वेडुकलु जातीय स्थाई एडल बल प्रदर्शन पशुपाल प्रदर्शन उप मुख्यमंत्री केई कृष्णमूर्ति प्रारंभिंचारु अलागे सांघिक संक्षेम शाखा मंत्री नक्का आनंदबाबू पाल्गोनी एडल बल प्रदर्शन तिलकिंचारु తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రతి ఏటా ఆలపాటి శివరామకృష్ణయ్య మెమోరియల్ ట్రస్ట్ నేతృత్వంలో శాసనసభ్యులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ చేపట్టిన ఎడ్ల బల ప్రదర్శన పశుపాల ప్రదర్శనను ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి ప్రారంభించారు జాతీయ స్థాయిలో వారం రోజుల పాటు జరిగే ఎడ్ల బల ప్రదర్శన పోటీల్లో మొదటి రోజు రెండు పళ్ళ విభాగంలో 21 జతలు పోటీల్లో పాల్గొన్నాయి ఎడ్ల బల ప్రదర్శనకు సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి నక్క ఆనందబాబు ఇదే విధంగా రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ అనుప్రియ రాజకుమారి ఇతర ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు తొలి రోజు జరిగిన కాపాడేందుకు నాడు ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపించారని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి అన్నారు తెనాలి మండలం నందివెలుగు గ్రామంలో గురువారం సాయంత్రం పలు అభివృద్ధి కార్యక్రమాలలో ఎమ్మెల్యే ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ తో కలిసి ఉపముఖ్యమంత్రి కేఈ పాల్గొన్నారు బడుగు బలహీన వర్గాల సంక్షేమమే లక్ష్యంగా తెలుగుదేశం పార్టీని స్థాపించిన ఎన్టీఆర్ 9 నెలల కాలంలోనే పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారని దేశంలో మరే నాయకుడు ఈ కీర్తి సాధించలేదని ఉపముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి అన్నారు నందివెలుగు గ్రామంలో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన అనంతరం జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ గతంలో సంక్షేమ ఫలాలు ప్రజలకు అందని రోజుల్లో 2 రూపాయలకు కిలో బియ్యం ఆడవారికి ఆస్తిలో సగభాగం వంటి పథకాలు ప్రవేశపెట్టిన ఘనత ఎన్టీఆర్కే దక్కిందన్నారు రాయలసీమ ప్రాంతానికి తెలుగు గంగను తెచ్చిన మహానుభావుడు ఎన్టీఆర్ అని కొనియాడారు ఎన్టీఆర్ ఆశయాల సాధన కోసం అహర్నిశలు శ్రమిస్తున్న చంద్రబాబును నేడు ప్రతిపక్ష నేతలు తీవ్రంగా అవమానించడం బాధాకరమన్నారు విజయసాయిరెడ్డి వ్యాఖ్యలు తీవ్ర ఆక్షేపనీయమైనవని అన్నారు అసెంబ్లీకి రాకుండా రోడ్ల వెంట తిరుగుతూ ముఖ్యమంత్రి కావాలన్నదే లక్ష్యంగా జగన్ వ్యవహరిస్తున్నాడన్నారు బీజేపీ జగన్ పవన్ కళ్యాణ్లు కుమ్మక్కై రాష్ట్ర ప్రజలను నమ్మించి మోసం చేస్తున్నారన్నారు మనల్ని ఏ మాత్రం కూడా లక్ష్య పెట్టకుండానేటి రోజుల్లో ఇంద్రగాంధీ రోజుల్లో మన వాళ్ళని అవమానపరిచేటువంటి రోజులు గుర్తుకు తెచ్చుకున్నటువంటి మన నాయకుడు ఎన్టీ రామారావు వీళ్ళకు సరైనటువంటి గుణపాఠం చెప్పాలని చెప్పే ఉద్దేశంతో సినిమాలో రాబడిని కూడా కాదనుకొని ప్రజలు అవస్థపడుతున్నారని చెప్పి తెలుసుకొని ఎమ్మెల్యే క్వార్టర్స్లో ఎమ్మెల్యే క్వార్టర్స్లో చిన్న మీటింగ్ పెట్టాడు నేను అప్పుడు కాంగ్రెస్లో ఉన్నాను
క్వార్టర్స్ నుంచి ఆయన స్పీచ్ విన్నాను. ఆయన స్పీచ్ ఏ విధంగా ఉందంటే ఆ రోజు రెండే ముక్కలు చెప్తాను. మార్చ్ 25న గుర్తుగా పెట్టుకోవాల్సినటువంటి దినం ఇది. మరి ఆ రోజు ఎన్టి రామారావు గారు పార్టీని స్థాపించి 9 నెలల్లో ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా తిరిగి 9 నెలల్లోనే పార్టీని గెలిపించి ప్రభుత్వం ఏర్పరిచినటువంటి నాయకుడు భారతదేశంలో ఉన్నటువంటి యువరాక ఇంత తొందరగా ప్రభుత్వాన్ని ఏర్పరిచిన నాయకుల్లో అని చెప్పి కూడా తెలియజేస్తాను. వారు గారు వచ్చారు. వారు వచ్చిన తర్వాత ఎన్నో సంస్కరణలు వారు తీసుకొచ్చారు. అంతకుముందు సంక్షేమ పథకాలు వారు వచ్చిన వెంటనే ఆడవాళ్ళకి ఆస్తులోత్సవం బాగా బాగదని చెప్పాడు. ఆడవాళ్ళకి ఆస్తులోత్సవం బాగదని చెప్పాడు. అతను ఎవరే విజయసాగర్ రెడ్డి పార్లమెంట్ మెంబరా లేకూడదా సునకమా అని చెప్పి నాకు అనుమానం వస్తా ఉంది. ఎందుకంటే మీ తల్లికి తండ్రికి పుట్టినావా అని చెప్పి చంద్రబాబుని చాలా హీనంగా మాట్లాడినటువంటి వాడు అనేక విధాలుగా జగన్ నాయన రాజశేఖర రెడ్డికి ఏ విధంగా ఆర్జించాలో డబ్బులు అన్యాయం ఏ విధంగా ఆర్జించాలో తెలిపేటువంటి ఆడిటర్ వాడు అటువంటి ఆడిటర్ విజయసాయిరెడ్డి గారు ఈరోజు చంద్రబాబుని అనగానే మాట్లాడినాడు. మీ తల్లికి మీ నాయనకు పుట్టినవాడు అన్నట్టు మాట్లాడారు. ఇంకొకరైతే అక్కడనే చెప్తూ పెట్టేవాళ్ళు కానీ పార్లమెంట్ బయట మాట్లాడాడు. చాలా అన్యాయంగా మాట్లాడాడు. మరి ఈరోజు చంద్రబాబు చూస్తున్నటువంటి కార్యక్రమాలు నేను తప్పు చేస్తున్నారని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. ఈరోజు మరి నేనే 2వసారికి సార్ పట్టాలు ఇవ్వాలి మీ కాన్స్టిట్యూన్సీలో కళ్యాణ్ జాగ్రత్త జగన్ మీరు దగ్గర పెట్టా అప్పుడు పట్టాలు ఈరోజు కూడా పట్టాలు ఇస్తా ఉన్నాను. ఇక మంత్రిగా పనిచేస్తున్నాడు రాజేంద్ర ప్రసాద్ పేదలకు ఎమ్మెల్యే ఆలపాటి మాట్లాడుతూ రాష్ట్రంలో సంక్షేమమే లక్ష్యంగా ముఖ్యమంత్రి పనిచేస్తున్నారని అన్నారు. ప్రస్తుతం కేంద్రం ప్రతిపక్ష పార్టీలు తీరు చూస్తుంటే బాధాకరంగా ఉందన్నారు. వారి చేతుల మీదుగా ఏదైతే ఎన్నికల ముందు హామీ ఇచ్చారో చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరైతే మహిళా మిత్రులు ఉన్నారో డాక్టర్ల సంఘాల్లో సభ్యులుగా ఉన్నారో వారికి నేను న్యాయం చేస్తానని చెప్పి గతంలో 2 విడతలుగా ఇచ్చి 6000 రూపాయలు వడ్డీ ఇచ్చిన ఘనత చంద్రబాబు నాయుడు గారు అయితే 3వ విడత 2000 కార్డుకి ఈ మండలంలో 1485 గ్రూపులకి ఈనాడు 2,91,000 రూపాయలు ఈనాడు ఆయన గారు ఆ పంపిణీ గారు మాత్రమే చెప్పి మనం చేస్తా ఉన్నాం. అంతేకాదు ఈ రోజున ఏదైతే వృద్ధులకి వితంతువులకి అంగవైకల్యం వీళ్ళందరికీ రాష్ట్రంలో 42 లక్షల పెన్షన్లు పంపిణీ జరుగుతుందంటే ఆఖరి పేదవాడి వరకు కూడా మీ నామ లేదు, ఈ పార్టీ ఆ పార్టీ అని లేదు, ఈ కులం ఆ కులం లేదు. ఎవరైతే పేదవారుగా ఉన్నారో ఆ పేదవాడి యొక్క ఆఖరి తీర్చడానికి ఈనాటి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, మన రెవెన్యూ శాఖ మంత్రులు కె కృష్ణమూర్తి గారు వీరి ఆధ్వర్యంలో ఈనాడు అనంతరం గ్రామంలో పేదలకు ఇళ్ల పట్టాలు, పెన్షన్లు, డ్వాక్రా రుణాలను అందజేశారు. కార్యక్రమంలో ఆర్డీఓ నరసింహులు, జడ్పీటీసీ అన్నావతున్ జయలక్ష్మి, ఎంపీపీ సూర్యదేవర్ వెంకట్రావు, తెనాలి దుగ్గరాల యార్డు చైర్మన్ గడవర్తి సుబ్బయ్య, కేశంనేని శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్లు అనే స్ఫూర్తితో ఎన్టీ రామారావు తెలుగుదేశం పార్టీని స్థాపించారని టీడీపీ పట్టణ అధ్యక్షులు మహమ్మద్ ఖుద్దూస్ అన్నారు. టీడీపీ పట్టణ కార్యాలయంలో 37వ టీడీపీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. టీడీపీ పట్టణ అధ్యక్షుడు మహమ్మద్ ఖుద్దూస్ మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల ప్రజల అభ్యున్నతే లక్ష్యంగా ఎన్టీ రామారావు కృషి చేశారని ఆయన తెలిపారు. అన్ని వర్గాల ప్రజల అభివృద్ధే ధ్యేయంగా తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీ రామారావు పరిపాలన చేయటం జరిగిందని ఆయన తెలియజేశారు.
తెలుగుదేశం పార్టీ పాలనలోనే బడుగు బలహీన వర్గాల ప్రజలు అభ్యున్నతి సాధించినట్లు ఆయన పేర్కొన్నారు. ఎన్టీఆర్ ఆశయ సాధనతో తెలుగుదేశం పార్టీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో ముందుకు నడుస్తున్నారని ఆయన తెలిపారు. 37వ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా అంగరంగ వైభవంగా దేశవ్యాప్తంగా కూడా పార్టీ ఆవిర్భావ దినోత్సవం చేసుకుంటున్నాం. ఈ సందర్భంగా ముందుగా ఆవిర్భావ అధ్యక్షులు మనందరి అభిమాన నాయకులు దివంగత స్వర్గీయ నందమూరి తారక రామారావు గారికి ఘనంగా ముందుగా నివాళులర్పించుకుంటున్నాం. తెలుగువాడి ఆత్మ గౌరవానికి 36 సంవత్సరాల నుండి 37వ సంవత్సరంలో అడుగు పెడుతున్న సందర్భంగా ఆంధ్రుల ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీన అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఏదైతే ఉద్దేశంతో ఆ రోజు అన్న నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం చేశారో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల ఐక్య కోసం వారి అభివృద్ధి కోసం మరి ముఖ్యంగా ఈ రాష్ట్రంలో లౌకికవాదాన్ని కాపాడే దిశగా ఈ రాష్ట్ర ప్రజలు అందరూ కూడా అభివృద్ధిలో ముందు సాగాలని ఎక్కడా అంటరానితనం అనేకత లేకుండా అందరినీ అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్ళడానికి తెలుగుదేశం పార్టీ ఆనాటి నుండి ఈనాటి వరకు అప్పటి నందమూరి తారక రామారావు గారి నేతృత్వంలో నేటి చంద్రబాబు గారి నేతృత్వంలో తెలుగువాడి యొక్క ఆత్మగౌరవం దశ దిశలా వ్యాపించే విధంగా క్రమశిక్షణతో క్షేత్రస్థాయి నుండి చిట్ట చివరి నాయకత్వం వరకు కూడా ఈ యొక్క రాష్ట్ర అభివృద్ధి ధ్యేయంగా ప్రజల సంక్షేమ ధ్యేయంగా పనిచేస్తున్నటువంటి యొక్క తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం అందరికీ కూడా స్ఫూర్తిదాయంగా భారతదేశ రాజకీయాల్లోనే ఒక ప్రాంతీయ పార్టీగా 37 సంవత్సరాలు నిండుకున్నటువంటి సందర్భంగా ఈ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఆనాటి నుండి ఈనాటి వరకు పనిచేస్తున్నటువంటి తెనాలి జెడ్పీటీసీ సభ్యురాలు అన్నాబోతుని జయలక్ష్మి మాట్లాడుతూ ప్రజలకు సేవలు చేయాలనే లక్ష్యంతోనే ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపించారని, పార్టీని స్థాపించిన 9 నెలల్లోనే తెలుగుదేశం పార్టీ అధికారాన్ని సాధించిందని ఆమె అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలో తెలుగుదేశం పార్టీ ప్రజా సంక్షేమం కోసం అనేక సంక్షేమ పథకాలు అమలు చేయడం జరుగుతుందని ఆమె తెలిపారు. ఎమ్మెల్యే ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఆధ్వర్యంలో నియోజకవర్గంలోని అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయని ఆమె పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ముందుగా ఈరోజు స్థానిక తెలుగుదేశం పార్టీ ఆఫీస్లో అన్న నందమూరి తారక రామారావు గారికి నివాళులు అర్పించి, అలాగే పార్టీ కోసం అనునిత్యం కృషి చేస్తూ అసువులు బాసిన కార్యకర్తలందరికీ కూడా ఈరోజు ఘనంగా నివాళులు అర్పించి మరి జెండా వందనం చేసుకోవడం జరిగింది. తెలుగువాడి ఆత్మగౌరవం కాపాడటం కోసం అన్నగారు స్థాపించిన ఈ పార్టీలో మరి నిజమైన క్రమశిక్షణ కలిగిన కార్యకర్తలు ఎంతోమంది ఉన్నారు. నిజమైన కార్యకర్తల పార్టీ, దశ దిశ కలిగిన పార్టీ, తెలుగు ధీరుల పార్టీ తెలుగుదేశం పార్టీ. అంతేగాని ఎవడో ఏదో మాట్లాడాడని చెప్పేసి తెలుగు దొంగల పార్టీ అంటే ఈ కార్యకర్తలు కానీ ఈ నాయకులు కానీ ఊరుకోరు. మరి మనం గత కొన్ని రోజుల నుంచి చూస్తున్నాం కేంద్రంలో జరుగుతున్న పరిణామాలు. మరి ఈరోజు ఆవిర్భావ దినోత్సవం అయినా కూడా అందరూ నల్ల రిబ్బన్స్ పెట్టుకొని కేంద్రం మీద నిరసన వ్యక్తం చేస్తూ మరి ఈనాడు ఆంధ్రులు అనే వాళ్ళందరూ కూడా బయటకు వచ్చి పోరాడాల్సిన సమయం ఆసన్నమైందని చెప్పేసి ముందుగా ఎన్టీఆర్ చిత్రపటానికి టీడీపీ నాయకులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం టీడీపీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని తెలుగుదేశం పార్టీ జెండాని టీడీపీ పట్టణ అధ్యక్షులు కుద్దూస్ ఎగరవేశారు. కార్యక్రమంలో టీడీపీ పట్టణ ప్రధాన కార్యదర్శి అశోక్ వర్ధనం, వ్యవసాయ మార్కెట్ యార్డ్ చైర్మన్ గడవర్తి సుబ్బయ్య, కృష్ణ గర్జ పూసల ఫెడరేషన్ చైర్పర్సన్ కావేటి సామ్రాజ్యం, అర్బన్ బ్యాంక్ చైర్మన్ మంగమూరి హరిప్రసాద్, సూపర్ బజార్ మాజీ చైర్మన్ ఈదర్ శ్రీనివాసరావు, వ్యవసాయ మార్కెట్ యార్డ్ డైరెక్టర్ కంచర్ల దీపక్ కుమార్, హోటల్స్ మరియు ఫుడ్ అసోసియేషన్ నాయకులు ఈదర వెంకట పూర్ణచంద్, ఎస్సీసీఎల్ జిల్లా నాయకులు సోపాటి కిరణ్ కుమార్, మున్సిపల్ వైస్ చైర్మన్ ఎండి నియాజుద్దీన్, కౌన్సిలర్లు మాదాల కోటేశ్వరరావు, చిన్నం దమయంతి, తెనాలి సుధాకర్, టీడీపీ నాయకులు అమీర్నేని రాజా, చెల్లా పుల్లారావు, అక్కిశెట్టి బాబురావు, అత్తోటి వందరం, నలుకుర్తి రమేష్ తదితర పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. దేశం షాపు డీలర్ల సంక్షేమం కోసం, ప్రజా సంక్షేమం కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు పనిచేస్తున్నారని ఏపీ జాతీయ ఉత్పత్తి పంపిణీ పథకం నిర్వహణదారుల సంక్షేమ సమాఖ్య రాష్ట్ర అధ్యక్షులు దివి లీలా మాధవరావు అన్నారు. చందన్న విలేజ్ మాల్ ని మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ప్రారంభించనున్నట్లు తెలిపారు. రాష్ట్రంలోనే తొలి మోడల్ విలేజ్ మాల్ గా తెనాలి పట్టణంలో ప్రారంభించనున్న విలేజ్ మాల్ ని తీసుకోవడం జరిగిందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాతీయ ఉత్పత్తి పంపిణీ పథకం నిర్వహణదారుల సంక్షేమ సమాఖ్య రాష్ట్ర అధ్యక్షులు దివి లీలా మాధవరావు తెలిపారు. రేషన్ షాప్ డీలర్ల సంక్షేమం కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం విలేజ్ మాల్స్ ను ఏర్పాటు చేయడం జరుగుతుందని ఆయన తెలిపారు. సుమారు 500 రకాల నిత్యావసర సరుకులు, వస్తువులు అన్నీ ఒకే చోట వినియోగదారుకు లభిస్తాయని ఆయన పేర్కొన్నారు. తెనాలి డివిజన్లోని మొదటి విలేజ్ మాల్స్ ని మంత్రి పత్తిపాటి పుల్లారావుతో పాటుగా ఎమ్మెల్యే ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ లు ప్రారంభించడం జరుగుతుందని,
ఆయన తెలియజేశారు. వినియోగదారులకు అన్ని వస్తువులు తక్కువ ధరలకే లభించడంతో పాటు రేషన్ షాప్ డీలర్లకు కూడా ఆదాయం సమకూర్చడం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. పెనాల్ డివిజన్లో మొట్టమొదటగా చంద్రన్న విలేజ్ మాల్ అనే దాన్ని మన గౌరవ మంత్రివర్యులు శ్రీ పత్తిపాటి పుల్లారావు గారు, మన స్థానిక శాసనసభ్యులు గౌరవనీయులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారితో పాటుగా మా సివిల్ సప్లైస్ కార్పొరేషన్ ఎండి శ్రీమతి సూర్యకుమార్ గారు, మా కమిషనరు గౌరవనీయులు రాజశేఖర్ గారు, అదేవిధంగా మా డైరెక్టర్ రవిబాబు గారితో పాటుగా ఈ మా జిల్లా అది ఉన్నతాధికారులు కూడా ఈ ప్రారంభోత్సవంలో పాల్గొంటారు. ఈ యొక్క దీంతో పాటుగా ఈ రిలయన్స్ విలేజ్ మాల్ ప్రాజెక్టు ఆల్ ఇండియా హెడ్ అయినటువంటి శ్రీ గణేష్ మాధవన్ వీరు కూడా రేపు ఈ యొక్క ప్రారంభోత్సవంలో పాల్గొబోతున్నారు. ఈ చంద్రన్న విలేజ్ మాల్ అనే దాన్ని గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఈ పేద వర్గాలతో పాటుగా సబ్సిడీ సరుకులు తీసుకునే వాళ్ళతో పాటుగా ఎటువంటి సబ్సిడీ సరుకులు లేకుండా కూడా ఈ రోజున సరుకులు వాళ్ళకి అదనంగా బెనిఫిట్ కలిగించడానికి ఇవాళ బెస్ట్ ప్రైసు అటువంటి జిల్లా హెడ్ క్వార్టర్లోనే ప్రజలకు అందుబాటులో ఉన్నాయి. ఆ యొక్క కాన్సెప్ట్ గ్రామీణ ప్రాంతాల్లో కానీ ప్రతి వార్డులో కూడా ప్రజలకు అందజేయాలనే ఒక కాన్సెప్ట్తో ఈ యొక్క చంద్రన్న విలేజ్ మాల్ అనే దాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ యొక్క తెనాలి పట్టణ ప్రజలందరికీ కూడా తక్కువ ధరల్లో సరుకులు అందుబాటులో ఈ షాపులో దొరుకుతాయి. వారు ముఖ్యమంత్రి గారు ప్రజలకు కల్పించినటువంటి సౌకర్యాన్ని ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలని, రేపు ప్రారంభోత్సవానికి కూడా మన జిల్లా స్థాయిలో ఉన్నటువంటి డీలర్లు, రాష్ట్ర స్థాయిలో డీలర్ నాయకులందరూ కూడా ఈ సమావేశానికి హాజరవుతున్నారని చెప్పి సందర్భంగా సమావేశంలో రేషన్ షాప్ డీలర్ అశోక్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. బడుగు బలహీన వర్గాల ప్రజల అభ్యున్నతి కోసం నందమూరి తారక రామారావు తెలుగుదేశం పార్టీని 37 సంవత్సరాల క్రితం స్థాపించినట్లు టీడీపీ నాయకులు 3వ వార్డు కౌన్సిలర్ గుమ్మడి రమేష్ తెలిపారు. పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. రాష్ట్రంలో ఉన్న బడుగు బలహీన వర్గాల ప్రజల సంక్షేమం కోసం తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు అనేక సంక్షేమ పథకాలు అమలు చేసినట్లు 3వ వార్డు కౌన్సిలర్ గుమ్మడి రమేష్ పేర్కొన్నారు. అన్ని వర్గాల ప్రజలు తెలుగుదేశం పార్టీ పాలనలోనే అభివృద్ధి చెందినట్లు ఆయన తెలిపారు. రాష్ట్ర అభివృద్ధి కోసం, ప్రజా సంక్షేమం కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అహర్నిశలు కృషి చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఎన్టీఆర్ ఆశయ సాధన కోసం తెలుగుదేశం పార్టీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కృషి చేయడం జరుగుతుందని 3వ వార్డు కౌన్సిలర్ గుమ్మడి రమేష్ పేర్కొన్నారు. 37 సంవత్సర పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఈనాడు నందులపేటలో ఉన్న తెలుగుదేశం పార్టీ ఆఫీస్లో జరుపుకుంటున్నాం. ఇక పార్టీని జరుపుకుంటున్నాం. ఇక అదేవిధంగా అన్న నందమూరి తారక రామారావు కూడా ఈ సమయంలో ఆయన కూడా తలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఆయన కూడా ఆయన కూడా పేద బడుగు బలహీన వర్గాల్లో రాజకీయ చైతన్యం తెచ్చారు. అదేగాక ఆడవాళ్ళకి కూడా ఆస్తిలో సగభాగం హక్కును కల్పించి వారి మహిళా సాధికారతను కూడా తీసుకొచ్చారు. అదేవిధంగా ఒక అడుగు ముందుతో చంద్రబాబు నాయుడు గారు కూడా అనేకమైన అభివృద్ధి కార్యక్రమాలను, సంక్షేమ కార్యక్రమాలను చేస్తూ ఇప్పటివరకు ఈ 37 సంవత్సరాల నుంచి పార్టీని నడుపుతూ వస్తున్నారు. అయినా కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ ఈనాడు కొన్ని పరిస్థితులను బట్టి చంద్రబాబు నాయుడు గారిని చూసి యువత కానీ జనం కానీ చాలా నేర్చుకోవాల్సినవి ఉన్నవి. అనంతరం కాళికామాత ఆలయ కమిటీ ఆధ్వర్యంలో పేద విద్యార్థి చదువు నిమిత్తం 5,500 రూపాయల చెక్ని విద్యార్థి యొక్క తల్లి సంధ్యారాణికి కౌన్సిలర్ గుమ్మడి రమేష్ ఆలయ కమిటీ సభ్యులు అందజేశారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు ఎర్ర శ్రీనివాసరావు, షేక్ బషీర్, షేక్ రావు, కుర్రా సత్యనారాయణ, బుచ్చిబాబు తదితరులు పాల్గొన్నారు. ఆస్తి పన్ను బకాయిదారులు సకాలంలో ఆస్తి పన్ను చెల్లించి పురపాలక సంఘ అభివృద్ధికి సహకరించాలని కమిషనర్ కె. శకుంతల అన్నారు. ఆస్తి పన్ను బకాయిలపై ప్రత్యేక స్పెషల్ డ్రైవ్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పురపాలక సంఘ అభివృద్ధికి ప్రభుత్వం నుండి నిధులు రావాలి అంటే ఆయా పురపాలక సంఘ ఆదాయ రాబడి, వనరులు వంటి వాటిని పరిగణలోకి తీసుకోవడం జరుగుతుందని మున్సిపల్ కమిషనర్ కె. శకుంతల తెలిపారు. మున్సిపాలిటీ యొక్క పనితీరును బట్టే ప్రభుత్వం ఆయా మున్సిపాలిటీల అభివృద్ధికి నిధులు మంజూరు చేయడం జరుగుతుందని ఆమె తెలియజేశారు. పురపాలక సంఘాలు అభివృద్ధి చెందాలంటే ఆస్తి పన్ను చెల్లింపుదారులు, బకాయిదారులు గాని తమ చెల్లింపులను తక్షణమే చెల్లించాలని ఆమె తెలిపారు. ఆస్తి పన్ను చెల్లింపుదారులకు ఏమైనా సమస్యలు ఉంటే మున్సిపల్ కార్యాలయంలోని సంబంధిత అధికారులను సంప్రదించి సమస్యలను పరిష్కరించుకోవాలని మున్సిపల్ కమిషనర్ కె. శకుంతల పేర్కొన్నారు. బకాయిలు చెల్లించకుండా దాటవేస్తూ వస్తున్నారు. దీనివల్ల పురపాలక సంఘానికి ఆర్థిక నష్టం కలుగుతూ ఉంది. అదేవిధంగా ట్యాక్సుల వసూళ్లలో మనము 90% దాటకపోతే మనకి రావాల్సిన గ్రాంట్లు కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి, వివిధ వరల్డ్ బ్యాంకు ఇలాంటి వాటి నుంచి రావాల్సిన లోన్లు కూడా రావడానికి ఇది ఆటంకంగా ఉంటుంది.
ఎందుకు అంటే పెర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ లో రెవెన్యూ వసూళ్లు కూడా ఒక పెర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ గా పరిగణిస్తారు పురపాల సంఘము జప్తుల్ లాంటి తీవ్రమైన చర్యలకి ఈ రెండు రోజుల్లో కూడా మనము చేయవచ్చును అన్ని సిబ్బందందరికీ కూడా ఆదేశాలు ఇవ్వటం జరిగింది కాబట్టి పురపాల సంఘం మీ దగ్గరికి వచ్చినప్పుడు సకాలంలో స్పందించి సత్వరమే పన్నులు చెల్లించాలని కోరుతున్నాము దయచేసి ఈ యొక్క తీవ్రమైన చర్యలకి జప్తుల్లాంటి చర్యలకు వస్తు రావటం అనేది పురపాల సంఘానికి ఆనందకరమైన విషయం కాదు మీరు మనము ప్రజలు సహకారంతో కలిసి పనిచేసుకోవాలి అలాంటి సందర్భాల్లో ఇక్కడి దాకా సమస్య రాకుండా మీరు సత్వరమే పన్నులు చెల్లించండి ఏదైనా పన్నుకు సంబంధించి సమస్యలు ఉంటే మనకి 365 రోజులు టైం ఉంటుంది మిగిలిన కాలం మొత్తంలో ఎటువంటి సమస్య తీసు రాకుండా ట్యాక్స్ ఇంటికి వచ్చిన రోజు మాత్రమే కార్యక్రమంలో మధుబాబు ఆరేలు వాసిరెడ్డి శ్రీనివాసరావు మోహన్ కృష్ణ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు మహావీర్ జయంతి వేడుకలను తెనాలి జైన్ సంఘ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు గంగానమ్మపేటలోని మార్వాడి గుడి నుండి అహింసా యాత్ర నిర్వహించారు ఈ కార్యక్రమంలో జైన్ సంఘీయులు పాల్గొన్నారు అహింస మార్గాన్ని పాటిస్తూ బ్రతుకు బ్రతికించు అంటూ మహావీర్ బోధించిన సూక్తులను ప్రతి ఒక్కరూ ఆచరించాలని జైన్ సంఘీయులు తెలిపారు మహావీర్ జయంతిని పురస్కరించుకొని పట్టణంలో నిర్వహించిన అహింస యాత్రలో మార్వాడి యువత పాల్గొని సందడి చేశారు షరఫ్ బజార్లోని జైన్ టెంపుల్లో తొలుత ప్రత్యేక పూజలు నిర్వహించారు అక్కడి నుండి మహావీర్ చిత్రపటానికి ఊరేగింపు నిర్వహించారు షరఫ్ బజార్ గాంధీ చౌక్ మెయిన్ రోడ్ మీదుగా గంగానమ్మపేట వరకు సాగిన అహింస యాత్రలో చిన్నారులు పెద్దలు మహిళలు పాల్గొని నృత్యాలు చేశారు ప్రతి ఒక్కరూ హింసను విడి అహింస మార్గంలో సాగాలని మహావీర్ ఆదేశాలను తాము పాటిస్తున్నామని అన్నారు పరోపకారంతో పాటు మనం బతుకుతూ ఇతరులను బ్రతికించాలని సూక్తులను ఆచరించాలని జైన్ యువత పేర్కొన్నారు మహావీర్ స్వామి ఒక జన్మ దివసము ప్రపంచమంతంగా ఈ దివసాన్ని శాంతిగా శాంతి ప్రపంచం శాంతి కోరుతాము అందుకని ప్రతి చోట ఎక్కడైనా మా గుళ్ళు ఉంటే ఎక్కడైనా ఈ ర్యాలీలు ఇలా నిర్వహిస్తాం ప్రతి ఒక్కరు పిల్లలు పెద్దలు ఎవరైనా సరే ఈ ర్యాలీలు వస్తారు ప్రపంచం శాంతిని కోరుతాం పోలీసు విధి నిర్వహణే కర్తవ్యంగా అంకిత భావంతో పనిచేసిన చెదలవాడ ఉమేష్ చంద్ర స్ఫూర్తిదాయకమని పలువురు పోలీసు ఉన్నతాధికారులు అన్నారు చెంచుపేటలోని ఆయన విగ్రహం వద్ద జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు హోంశాఖ స్పెషల్ కార్యదర్శి హటన్ రాజా మాట్లాడుతూ సమాజంలోని ప్రజలకు శాంతి భద్రతలను అందించేందుకు ఉమేష్ చంద్ర ఎనలేని కృషి చేశారని ఆయన తెలియజేశారు నీతి నిజాయితీగా ప్రజలకు ఉత్తమ సేవలు అందించి ప్రజల మన్ననలు పొందిన మహోన్నత వ్యక్తి ఉమేష్ చంద్ర అని ఆయన తెలిపారు ఉమేష్ చంద్ర యొక్క ఆశయ స్ఫూర్తితో పోలీసు శాఖ పనిచేయాలని ఆయన సూచించారు ఉమేష్ చంద్ర లేని లోటు పోలీసు శాఖకు తీరని లోటు అని ఆయన తెలియజేశారు ఐ నో హిమ్ బెటర్ దెన్ మీ బికాజ్ ఐ వర్క్ విత్ హిమ్ ఐ వాస్ ట్రైన్డ్ విత్ హిమ్ ఐ యూస్ టు లివ్ యాజ్ ఎ నేబర్ టు హిమ్ ఐ వర్క్డ్ యాజ్ ఎస్పి ఆదిలాబాద్ హీ వాజ్ ఎస్పి కరీంనగర్ వి వర్ ట్రైన్డ్ ఇన్ వారంగల్ టుగెదర్ He was in NPA also, he was living next to my room. He was my squad mate, that's why I know him better. I can say only one thing, that wherever he is now, may his soul rest in peace, because he sacrificed his life at such an early age. జిల్లా రూరల్ ఎస్పీ వెంకటప్పన్నాయుడు మాట్లాడుతూ హైదరాబాద్కు ఉన్నత చదువుల నిమిత్తం వెళ్లిన సమయంలో ఉమేష్ చంద్ర గురించి చెప్పిన మాటలే తాను ఈరోజు పోలీసు అధికారి అవ్వడానికి కారణమని ఆయన తెలియజేశారు విధి నిర్వహణలో ఉమేష్ చంద్ర చేసే పోరాట పటిమ పోలీసులకు స్ఫూర్తిదాయకమని ఆయన తెలిపారు ఉమేష్ చంద్ర యొక్క జీవిత ఆశయాల కోసం పోలీసులు పనిచేయాలని ఆయన తెలియజేశారు ఉమేష్ చంద్ర గారి జయంతి కార్యక్రమంలో కొన్ని విషయాలు మీ ముందు పెడదాం అనుకుంటున్నాను నా లైఫ్లో ఉమేష్ చంద్ర గారు అంటే నేను సర్వీస్లో వచ్చినప్పటికీ చాలా కాలం ముందే ఆయన చనిపోయినారు అయితే నాకు మైండ్లో ఎప్పుడు వచ్చింది ఫస్ట్ ఎందుకు ఇది జరుపుకోవాలి ఎందుకు మనందరం గుర్తు చేసుకోవాలనే దానికి కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను మీకు 1999లో అంటే ఆయన చనిపోయిన సంవత్సరం అప్పటికి ఆయన ఏఐజీ స్పోర్ట్స్ కింద పనిచేస్తున్నారు నేను నా ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిపోయింది అప్పుడే పిల్లలందరూ ఇక్కడ ఉన్నారు వీళ్ళకే చెప్తున్నాను గుర్తించుకోండి 1999లో నా ఇంజనీరింగ్ కోసం హైదరాబాద్ నేను కౌన్సిలింగ్ కోసం వెళ్ళాను అప్పుడు మా సిస్టర్ వాళ్ళు వీళ్ళు ఎస్ఆర్ నగర్లో ఉండేది
ఎస్ఆర్ నాకు తెలుసు కదా, హైదరాబాద్లో ఎక్కడైతే సార్ చనిపోయారో, ఎక్కడైతే సార్ ఇల్లు ఉందో, వెంగళరావు నగర్లో ఇల్లు ఉండేది. ఇఫ్ ఐఎమ్ నాట్ రైట్ ఐఎమ్ నాట్ రాంగ్, అంతే కదండి. వెంగళరావు నగర్లో మా సిస్టర్ వాళ్ళ ఇల్లు ఉండేది. నేను కౌన్సిలింగ్కి వెళ్ళాను, సెప్టెంబర్ ఎండింగ్లో ఇలా 4th ఆయన చనిపోయినాడు. వెళ్తున్నప్పుడు ఆటోలో వెళ్తున్నప్పుడు చూసినప్పుడు ఇంటి పక్క నుంచే వెళ్తాను, అక్కడ ఎలాగే పట్టం పెట్టారు, మేడం గారు ఉన్నారు. కార్యక్రమంలో కుటుంబ సభ్యులు చదలవాడ హరినారాయణ, డిఎస్పీ ఎం స్నేహిత, సిఐలు, ఎస్ఐలు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. తెనాలి సాలిపేటలోని మున్సిపల్ ప్రాథమిక పాఠశాల వార్షికోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. వివిధ రకాల పోటీలలో ప్రతిభ కనపరిచిన విద్యార్థులకు బహుమతులను అందజేశారు. స్థానిక 16వ వార్డు పరిధిలోని సాలిపేట మున్సిపల్ ప్రాథమిక పాఠశాల వార్షికోత్సవ వేడుకలకు వార్డు కౌన్సిలర్ కాళిదాస్ విజయశ్రీ, పాఠశాల పూర్వ విద్యార్థి కాళిదాస్ వెంకటేశ్వరరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా కౌన్సిలర్ విజయశ్రీ మాట్లాడుతూ వార్షికోత్సవం సందర్భంగా విద్యార్థులను ప్రోత్సహించే విధంగా వివిధ కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని అన్నారు. ప్రభుత్వ పాఠశాలలో విద్యా విధానం ఎంతో మెరుగ్గా ఉందని, తల్లిదండ్రులు ప్రోత్సహించాలని కోరారు. విద్యా విధానంలో ఎన్నో మార్పులు చోటు చేసుకుంటున్నాయని అన్నారు. గతంలో ఇంగ్లీష్ మీడియం స్కూల్ లేని రోజుల్లో ప్రభుత్వ పాఠశాలలోని విద్యార్థులు క్రమశిక్షణతో చదివి ఉన్నత ఉద్యోగాలు సాధించేవారని అన్నారు. పిల్లలు ప్రభుత్వ పాఠశాలలో చేరే విధంగా ప్రతి ఒక్కరికి అవగాహన పెంచాలని తెలిపారు. స్కూల్ హెడ్ మాస్టర్ గారికి, టీచర్స్కి, ఇక్కడ చేసిన పెద్దలందరికీ నమస్కారాలు. ఇలాగే ఈ స్కూల్ అభివృద్ధి, ఈ స్కూల్లో ఈ సంవత్సరం 74 మంది స్టూడెంట్స్ జాయిన్ అయ్యారు. అలాగే టీచర్స్ కానీ హెడ్ మాస్టర్ కానీ బాగా కష్టపడి వాళ్ళకి విద్యా బుద్ధి నేర్పిస్తూ వాళ్ళని అభివృద్ధి పడంలో నడిపిస్తున్నారు. ఇలాగే ఈ స్కూల్ గవర్నమెంట్ ఇచ్చిన ఫండ్స్తో స్కూల్ని అభివృద్ధి చేస్తూ ఈరోజు ఫేర్వెల్ పార్టీని చాలా ఘనంగా పిల్లలు సాంస్కృతిక కార్యక్రమాలతో చాలా ఆలోచించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు ప్రోత్సాహ బహుమతులను అందించి అభినందించారు. కార్యక్రమంలో స్కూల్ ప్రధానోపాధ్యాయులు పి వెంకాయమ్మ, సిఆర్పి దీపాంజలి, ఉపాధ్యాయులు శ్రీనివాస్, అంజలిదేవి, ప్రమీల, నాగలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. తెనాలి ఎన్వీఆర్ ఇంజనీరింగ్ కళాశాల ఆధ్వర్యంలో స్థానిక ఆర్టీసీ బస్టాండ్ వద్ద చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. చలివేంద్రాన్ని ఎంహెచ్ఓ డాక్టర్ బి వెంకటరమణ ప్రారంభించారు. వేసవి కాలంలో ప్రజల దాహార్థిని తీర్చే విధంగా ఎన్వీఆర్ ఇంజనీరింగ్ కళాశాల చలివేంద్రం ఏర్పాటు చేయడం అభినందనీయమని డాక్టర్ చివి రమణ అన్నారు. బస్టాండ్ వద్ద చలివేంద్రం ప్రారంభించిన ఆయన మాట్లాడుతూ, వేసవి కాలంలో వివిధ రకాల రుగ్మతలతో అత్యధిక మంది ఇబ్బందులు పడుతుంటారని, ఆర్టీసీ బస్టాండ్కు వచ్చి వెళ్లే ప్రయాణికులకు చలివేంద్రం ఎంతగానో ఉపయోగకరంగా ఉంటుందని ఆయన తెలిపారు. కళాశాల సీఈఓ నన్నపనేని భాస్కర్, డైరెక్టర్ నన్నపనేని భాగ్యలక్ష్మి మాట్లాడుతూ, తమ కళాశాల తరఫున పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని అన్నారు. వేసవి కాలం నేపథ్యంలో ప్రయాణికుల కోసం చలివేంద్రం ఏర్పాటు చేయడం జరిగిందని, కళాశాల సిబ్బంది విద్యార్థులు సహకరిస్తున్నందుకు అభినందనలు తెలిపారు. మరి చాలా మంచి కార్యక్రమం ఇది, అందరికీ వారందరూ కూడా మా పురపాలక సంఘం తరఫున అయితే, మా ప్రజాని తరఫున అయితే వారికి మేము అభినందనలు తెలియజేస్తున్నాము. మరి ఇటువంటి సేవా కార్యక్రమంలో ఏ ఎన్జిఓ అయినా కానీ ఈ విధంగా చేసి మరి ప్రజల్ని మనల్ని కానీ ప్లస్ ప్రజల ఆరోగ్యం గురించి కూడా ఎండాకాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అట్లానే ఇక్కడ స్టూడెంట్స్ కూడా ఉన్నారు కాబట్టి వీళ్ళు షిఫ్ట్లుగా ఇక్కడ పెట్టుకొని వచ్చి ఇక్కడ బస్టాండ్ మంచి మెయిన్ సెంటర్ ఎవరైతే వచ్చే పోయే వాళ్ళు ఉంటారో వాళ్ళందరూ కూడా ఈ ఎండాకాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు కూడా చెప్పడం జరుగుతుంది. మరి అట్లానే మనం పురపాలక సందర్భంలో కొన్ని పాంప్లెట్స్ కూడా ఇస్తాం వారికి, ఆ పాంప్లెట్స్ కూడా ఎండాకాలం తీసుకోవాల్సిన జాగ్రత్త పాంప్లెట్స్ కూడా గవర్నమెంట్ తరఫున కూడా మనం వేస్తున్నాము. అది కూడా వచ్చే వాళ్ళందరికీ పోయే వాళ్ళందరూ కూడా ఇచ్చేసి తగు సూచనలు చేయటము, మరి అన్ని జాగ్రత్తలు తీసుకోవస్తుందిగా మరి అందరికీ ప్రజానీకరణ చేయటం, ఇవన్నీ చేసుకోవడం వలన ఈ ఎండాకాలంలో ఏదైతే. కార్యక్రమంలో ప్రిన్సిపల్ రవిచంద్, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. కాగా ప్రారంభోత్సవం సందర్భంగా చలివేంద్రంలో మజ్జిగ పంపిణీ చేశారు. విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికి తీసే విధంగా రాఘవేంద్ర విద్యానికేతన్ పనిచేస్తుందని డైరెక్టర్ శివకుమారి అన్నారు. 3D క్లాసుల నిర్వహణను ఆమె ప్రారంభించారు. రాఘవేంద్ర విద్యానికేతన్ డైరెక్టర్ శివకుమారి మాట్లాడుతూ, విద్యార్థులకు క్రమశిక్షణ, సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన విద్యను అందించడం జరుగుతుందని ఆమె తెలిపారు. విద్యార్థులకు సులభంగా అర్థమయ్యే రీతిలో విద్యాబోధన జరగాలని ఆమె తెలియజేశారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని విద్యార్థులకు అందించే రీతిలో రాఘవేంద్ర విద్యానికేతన్లో అందించడం జరుగుతుందని ఆమె తెలిపారు. 1వ తరగతి నుండి 10వ తరగతి వరకు 3D క్లాసులు, కోడింగ్, రోబోట్ ద్వారా విద్యార్థులు సొంతంగా ప్రోగ్రామ్లు తయారు చేయడం వంటి వాటిపై విద్యార్థులకు అవగాహన కల్పించడం జరిగిందని ఆమె పేర్కొన్నారు. ఈరోజు మేము మా స్కూల్లో న్యూ టెక్నాలజీ అంటే అడ్వాన్స్డ్ టెక్నాలజీని ప్రవేశపెడుతున్నాం. ఈ టెక్నాలజీ ఇంతవరకు ఎక్కడా కూడా మన కంట్రీలో, ఎక్కడ స్టేట్లో కూడా ఎక్కడా కూడా దీన్ని ఏ స్కూల్లో కూడా అప్లై చేయలేదు. కొత్త టెక్నాలజీని అప్లై చేస్తున్నాము.
దీని వల్ల ఉపయోగం ఏంటంటే పిల్లలకి ఇది స్మార్ట్ రోబోట్ అని చెప్తాం. దీన్ని ఇలా ఇంట్రడ్యూస్ చేసి పిల్లలకి చూపించడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళలోని నాలెడ్జ్ ఇంప్రూవ్ అవడమే కాకుండా వాళ్ళలో ఎడ్యుకేషన్ లెవెల్స్ కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది, వాళ్ళకి ఐక్యూ స్టాండర్డ్స్ కూడా పెరిగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే వీటిని మనం ఎలా ఫంక్షన్ వీటి ఫంక్షన్ ఏంటి అనేది పిల్లలకు చూపిస్తుంది. వీళ్ళు దీన్ని బట్టి ఒక ప్రోగ్రామ్ రాసుకుంటారు. ఇక్కడ కనిపించే చాట్లు అన్నీ కూడా ట్రీస్, షిప్స్, లెటర్ రైటింగ్స్, లెటర్స్ అన్ని రకాలుగా ఈ చాట్లో ఉంటాయి. ఈ ఫంక్షన్ వీళ్ళు చేసేటప్పుడు ఈ రోబో ఎలా మూవ్ అవుతుంది. కార్యక్రమంలో టి రాఘవేంద్ర, విష్ణు, జే వివేకానంద ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించబోయే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. జాతీయ స్థాయి ఎడ్లకల ప్రదర్శన ప్రారంభించిన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, పాల్గొన్న మంత్రులు, సందడిగా ప్రారంభమైన ఎడ్ల పోటీలు. ఘనంగా టీడీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు, ప్రజా సంక్షేమమే టీడీపీ లక్ష్యమంటూ నాయకులు వెల్లడి. ఉమేష్ చంద్ర జీవితం పోలీసులకు ఆదర్శం కావాలి, పట్టణ రజా వెల్లడి. చెంచుపేటలో ఘనంగా జయంతి వేడుకలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.